స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టి షేర్లతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి సూచీలపై పడింది. ఉదయం 81845 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 81833 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 202 పాయింట్ల నష్టంతో 82352 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 81 పాయింట్ల నష్టంతో 25198 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 83.98 గా ఉంది. సెన్సెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్, యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ఫార్మా, బజాజ్, ఫిన్సర్వ్ షేర్లు లాభపడ్డాయి.